చాలా సంతోషంగా ఉంది మరపురాని సంఘటన ఇదంతా ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఈ ఎలక్షన్స్ లో నిలబెట్టేట్టుగా ప్రోత్సహించి మరి అన్ని విధాలుగా నాకు ఇండైరెక్ట్ గా నన్ను ఎంతో ప్రభావితం చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది పార్టీ సభ్యత్వంతో పాటు వెంటనే నన్ను పట్టభద్రుల నియోజకవర్గానికి గాను నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా మీద ఎంతో విశ్వాసం ఉంచినారు పార్టీ గాని ప్రభుత్వం గాని మరి మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అది నిజంగా ఇప్పుడు ఫలితం దక్కింది మనకి నేను అదే పదే పదే అందరికీ నాకు సహకరించిన మంత్రివర్యులు గాని లేకుంటే మన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అట్లాగే పార్టీ క్యాడర్లో అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కొత్త కనుక వాళ్ళు చాలా చక్కగా నాకు ప్రతిదీ ఎంతో ఈజీగా ఇది ఎంతో సులభం అన్నట్టుగా నాకు గైడ్ చేస్తూ నా వెంటనే ఉండి చాలా ధైర్యం చెప్పినారు నాకు ఇట్లాంటి సహకారంతోనే నేను ఈ విజయం సాధించానని అనుకుంటున్నాను ఇది నాసి విజయం కాదు మన పార్టీ విజయము స్పెషల్లీ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇంత మంచి ఘన విజయం జరగడం స్పెషల్లీ ఎమ్మెల్సీల గురించి అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మేము పట్టభద్రులుగా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఇట్లాంటి అద్భుతమైన ఒక విధానం ఒక ఏర్పరిచినారు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ నిజంగా మరొకసారి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభాముఖంగా విజయం సాధించడం అనేది ఒక ఫస్ట్ స్టెప్పే కానీ చాలా పెద్దవి ఉన్నాయి ఇంకా మన ముందు అవన్నీ సాధించాలంటే డెఫినెట్లీ వీ షుడ్ వర్క్ హార్డ్ నేను ఒక్కదాన్నే కాదు అంతా మొత్తం ప్రభుత్వం అంతా కూడా యంత్రాంగం అంతా కూడాను ఈ ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో లేకుంటే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉన్నారో అనేక ప్రాబ్లమ్స్ మనకున్నాయి ఈ విద్యా రంగంలో కానీ ఇతర ఉద్యోగ రంగంలో కానీ ఇవన్నీ మనం పెద్ద టాస్క్ నెక్స్ట్ మన బిగ్ టాస్క్ అది మనం అందరం అడ్రస్ చేయాలి మరి నాకున్న అనుభవంతో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సత్తా నాకు ఉందని అనుకుంటున్నాను నా మాట తప్పకుండా మన్నించి పట్టభద్రులు అందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడాను మనం మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మరి వాళ్ళకి భద్రత కానీ కల్పించగలనని నేను అనుకుంటున్నాను ఒక చిన్న కార్యకర్త నుంచి మొదలుపెట్టేది ఉంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభావితం చేసినారు ఓటర్స్ని అది ఇస్ ద మెయిన్ రీజన్ హైయెస్ట్ నెంబర్ ఇప్పటిదాకా అసలు ఎమ్మెల్సీలో ఇంతమంది ఓటింగ్ కాలే పార్టిసిపేట్ చేయాలి ద క్రెడిట్ గోస్ టు అగైన్ పార్టీ మా నాయకుడు మాత్రం మన కేసీఆర్ గారు అంటారు ఆయన చాలా ప్రభావితం చేశారు ప్లాన్ చేయడం ఒక విషయం మైక్రో లెవెల్లో ప్లాన్ చేయడం ఒక విషయం ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా మళ్ళీ అందరు క్యాడర్స్ అందరు మంత్రులే కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇంద్రారెడ్డి గారు కావచ్చు అదేంటి ప్రతి ఒక్కరు ఇంకా పేరు పేరున హరీష్ రావు గారు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరు కూడా నా వెంటనే ఉండి నన్ను బాగా అంటే ఏమాత్రం నర్వస్ కాకుండా నన్ను ప్రోత్సహిస్తూ ఇలా చేసినందుకు వీళ్ళందరికీ క్రెడిట్ గోస్ టు ఎవ్రీ వన్ హూ ఈజ్ ఇన్ ద పార్టీ డిపార్ట్మెంట్ జీవితంలో ఇది అత్యంత ప్రభావితమైన రోజులుగా నేను తలుస్తాను ఎందుకంటే ఒక టీచర్కు తొందరగా అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది కొత్త సిలబస్ రాగానే కొత్త కాంపోనెంట్ రాగానే వెంటనే మనం నేర్చుకోవాలి మనం నేర్చుకొని పర్ఫెక్ట్ అయ్యి మనం కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం పిల్లలకు చెప్పగలం అంతే మనమే అనుమానంగా చెప్తుంటే పిల్లలు వినరు కదా సో మనం నేర్చుకోవడం ఎక్కువ ఎత్తు అది కాన్ఫిడెంట్గా పిల్లలకు చెప్పడం అట్లాంటిది నేను ఎక్కువ టైం లేకుండా 11 రోజులలో నేను చేయగలిగిన ఇది అద్భుతం నా జీవితంలో నిజంగా నేనని కాదు ఏదో ఫోర్స్ బిహైండ్ మీ దే మేడ్ మీ టు డూ దిస్ ఆల్ దిస్ ఆ పరమాత్ముడికి నిజంగా క్రెడిట్ గోస్ నా లాంటి వాళ్ళు అనేకులు ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఉండొచ్చు ఈ భారతదేశంలో తెలంగాణలో ఉండొచ్చు కానీ నాకు మాత్రమే దక్కిన గౌరవం ఏంటంటే నేను పీవీ గారి శ్రీ PV నరసింహారావు గారిని బిడ్డను కనుకనే డెఫినెట్లీ మొదలు ఫస్ట్ స్టెప్ అదే ఫస్ట్ నా రికగ్నిషన్ ఏంటంటే వాణిదేవి అంటే శ్రీ PV నరసింహారావు మాజీ ప్రధాని గారు మన తెలంగాణ ముద్దుబిడ్డ మరి అట్లాంటి మొదట అది ఆ ఐడెంటిటీనే నేను ఇందులోకి నిజంగా కూడా అదే ఫస్ట్ ఐడెంటిటీ మనకి డెఫినెట్లీ ఐ యాక్సెప్ట్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ దే హ్యావ్ గివెన్ సచ్ ఏ మంచి నాకు మంచి పుట్టుకనిచ్చిన భగవంతుడికి సర్వదా కృతజ్ఞతలు